కల్వకుర్తిలో అంటే టిఆర్ఎస్ ఎందుకంటే దళితులకు దళిత బంధు అనేది మంచిగా మాకు వచ్చిందండి వచ్చింది అయితే ప్రజెంట్ గా మొన్న మొన్న రిలీజ్ అయినాయి కానీ ఇంకా మళ్ళా నా పేరు వచ్చింది అయితే ఆ పార్టీ ఈ పార్టీ అని అంటున్నారు కానీ ఆ పార్టీ ఈ పార్టీ అనేది ఏం లేదు నేను ప్రజెంట్లీ ఇంతకు ముందు బీజేపీ నాది అయినా కానీ నాకు వచ్చేసింది ఆచార్య అంటే ఇక అంతే సంగతి జనంలో ఉన్నాడా ఊడిపోయిన తర్వాత జనంలో వచ్చింది రాలే కార్యకర్తలు చూసుకునేదంటే అప్పుడు ఇప్పుడో ఇంకా 10 సంవత్సరాల క్రితం బాగానే చూసుకుంటుండే కానీ ఈసారి ఇట్లా అంతా అంత అంతే కాంగ్రెస్ పరిస్థితి కాంగ్రెస్ ఆయన నిన్న మొన్న టిఆర్ఎస్ ఉండే ఇప్పుడు వచ్చి మళ్ళా టిఆర్ఎస్ జాయిన్ అవుతాడు ఆయన ఆయన గెలిచి ఇట్లా జనాలకు అర్థం అయిపోయి ఉంటది ఎవరు చెప్పాలి ఎవరు చేయాలంటే కుదరని పని ఆయన జనాలకు దాదాపు గెలిచిపోతుంది నిజమేనే అన్న కుర్తి అభివృద్ధి చెందిందా లేదా కల్వకుర్తి అభివృద్ధి చెందింది మా సైడ్ అన్ని విధాలుగా మంచిగానే ఉందా అన్ని విధాలుగా మంచిగానే ఉంది వాటర్ సోర్స్ వాటర్ గాని కరెంట్ గాని మనం ఇప్పుడు కొత్తగా మేనిఫెస్టో చెప్పింది కదా కేసీఆర్ సార్ ఎట్లా ఉంది ఇప్పుడు దళిత బంధు ముందు 16,000 వేస్తామని చెప్పేసి ఆయన పెంచారు అవన్నీ పెంచినందుకు ఇంకా టిఆర్ఎస్ లకు రావాలని ప్రతి ఒక్కరి ఆలోచన రమ్మని ఇంకా లేదన్నా నేను ఇంతకుముందు నేను చెప్తున్నాను కదన్నా ఇప్పుడు ఇంతకుముందు ప్రజెంట్లీ నేను బీజేపీ క్యాండిడేట్ను ఒక కార్యకర్తగా ఉన్నా నాకు నాకు దళిత బంధు వచ్చింది అంటే ఇక మరి నేను వేరే పార్టీ అని నాకు ఇవ్వకుంటుంటే అది కాదుగా అన్నా ఉంది మరి ఈసారి జైపాల్ యాదవ్ అన్న 100% ఉంటాడు ప్రజల్లోకి వస్తాడు కంపల్సరీ ఇదే మండల్ ఇంకా ఇక్కడనే ఆయన ఇల్లు గిట్లు ఇక్కడనే ఉంటాయి అప్పుడప్పుడు వారానికి ఒకసారి వచ్చిన వాళ్ళన్న మంచిగా మంచిగుంది నాకు నచ్చింది అంటే దళిత బంధు కళ్యాణ లక్ష్మి మా ఊర్లో అంటే బీజేపీ కాంగ్రెస్ మూడు ఈక్వల్ గానే ఉంటాయి కాకపోతే 10,000 20,000 మెజార్టీ తోటి మాత్రం బీఆర్ఎస్ కామన్ గా గెలుస్తుంది శ్రీకాంత్ సార్ బిజినెస్ మంచిగా సార్ రైతులే సార్ మెయిన్ రైతు రైతుల ఓట్లు పడతాయి వికలాంగులై వితంతులై పింఛన్ దారులు పింఛన్ల ఓట్లు పడతాయి సార్ 100% కేసీఆర్ సార్ మళ్ళీ వస్తాను అనుకుంటున్నాం సార్ మేము కాంగ్రెస్ టిఆర్ఎస్ కి వచ్చిన క్యాండిడేట్ ఉంది సార్ ఇక్కడ వంశీచంద్ రెడ్డి చేసలేడు ఇంకా అట్లా మైనస్ అయిపోతుంది నారాయణ రెడ్డి వల్ల ఆల్రెడీ 9 ఏళ్ళు టిఆర్ఎస్ మే ఉండే మళ్ళీ దీంట్లోకి వచ్చింది కదా సార్ కాంగ్రెస్ లోకి వచ్చినందుకు మైనస్ అయ్యేటట్టు ఉంది ఆచారి ఓట్లు ఆచారి ఉన్నాయి సార్ ఈ జైపాల్ యాదవ్ కు ఆచారి మధ్యలోనే పోటీ ఉంటుంది సార్ ఇప్పుడు మా దగ్గర కల్లకుర్తిల అవును సార్ జైపాల్ యాదవ్ సార్ కు జైపాల్ యాదవ్ చూసి చేయకుండా కేసీఆర్ చూసి ఓటు పడతాయి సార్ అది కేసీఆర్ గాలే ఉంది ఇంకా ఇక్కడ మేనిఫెస్టో ఉంది సార్ రైతు బంధు 16,000 వేస్తా అని చెప్పింది సార్
10,000 నుంచి 16,000 అన్నాడు. ఖచ్చితంగా రైతులు రైతు బంధు ఓట్లు మళ్ళీ అట్నే పడతాయి. కాంగ్రెస్ కూడా 15,000 ఇస్తాడు. కాంగ్రెస్ ఆర్ గ్యారెంటీలు చదివిన వాళ్ళు లేరు సార్, ఇప్పటి వరకు చూసిన వాళ్ళు లేరు. అసలు కాంగ్రెస్ ఆర్ గ్యారెంటీలు అంటారు కదా, మీకు తెలిసిన గ్యారెంటీ పథకాలు ఏందో చెప్పాలి. సిలిండర్ చెప్పాడు సార్. నేను ఇంకా నేను యాక్చువల్లీ టిఆర్ఎస్ కు కేసీఆర్ సార్ మంచిగా అభివృద్ధి ఉందని నా ఒపీనియన్ సార్. కాంగ్రెస్ వైపు మేము చూడదలుచుకోవాలి. బీజేపీ వైపు లేదు సార్, ఇక్కడ తెలంగాణలో మాత్రం ఎమ్మెల్యేకు కేసీఆర్ సార్కి ఇస్తాం. థ్యాంక్ యూ.